కంగ్నా రన్అట్ కెరీర్ ని టర్న్ చేసేసింది బాలీవుడ్ లో వచ్చిన క్వీన్ మూవీ. ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అయినా ఈ సినిమాలో నటించడానికి చాలా మంచి స్కోప్ ఉంటుంది. మరి అదే చిత్రాన్ని సౌత్ లో రీమేక్ తీసేందుకు చాలానే ప్రయత్నాలు జరిగాయి. క్వీన్ గా నటించేందుకు చాలా మంది హీరోయిన్స్ ని అప్రోచ్ చేశారు. లాస్ట్ కి తమన్నా ఈ రోల్ కి పర్ఫెక్ట్ అని అప్రోచ్ అయితే తను ఓకే కూడా చెప్పేసింది. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ క్వీన్ రీమేక్ ప్రాజెక్ట్ ని టెంపరీగా స్టాప్ చేశారు. తమన్నాకు ఎంతో క్రేజ్ తెచ్చిపెడుతుందని టాక్. బైలింగువల్ గా వచ్చే ఈ సినిమా తమన్నా కెరియర్ ని టాలీవుడ్ క్వీన్ చేసేస్తుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ చెప్పేసుకున్నారు కూడా. అయితే ఈ విషయాన్ని తమన్నా క్లారిఫై చేస్తూ ఈ మూవీని మళ్లీ తిరిగి ప్రారంభించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి, అలాగని ఎప్పుడు మొదలవుతుందనే విషయాన్ని మాత్రం నేను చెప్పలేనని ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చింది. రేవతి డైరెక్షన్ లో రావాల్సిన క్వీన్ ఆగిపోయినందుకు తనేమీ బాధపట్టని లేదని, మరిన్ని ఫీమేల్ సెంట్రిక్ మూవీస్ తన చేతిలో ఉన్నాయని చెబుతోంది తమన్నా. బాహుబలి తర్వాత ఇలాంటి ఆఫర్స్ తనకు చాలా వస్తున్నాయనంటూ స్మైల్ చేస్తూ చెప్పింది మన మిల్కీ బ్యూటీ. అయితే బాహుబలి రిలీజ్ అయ్యాకే ఏదైనా మాట్లాడతా అంటూ బిజీగా వెళ్ళిపోయిందట.